7-0 సార్. మంత్రి గారు రాలేదు, ఎవరు రాలేదు అంటే మీరు మాట్లాడతాను మాట్లాడండి, కానీ రాలేదన్నప్పుడు సమాధానం చెప్పినట్టుగా భావించుకుందాం. అధ్యక్ష మీరు డీమ్ టు బి ఆన్సర్డ్ అంటే ఇష్టం. అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 2024 వరకు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 965,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరూ కూడా తెలుపుతాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 83 అండి. సార్ మీరే నా మనోహర్ 83. థ్యాంక్ యూ అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి, వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనే దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి. రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండోది, రబీ పంటలో 2023-2024 కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది 641,129 మెట్రిక్ టన్లు. దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా 424,55,55,00,000. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 228,423 మెట్రిక్ టన్లు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది 27,66,00,000. ఏలూరు జిల్లాలో 201,369 మెట్రిక్ టన్లు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది 47,53,00,000. కోనసీమలో మేము సేకరించింది 163,123 మెట్రిక్ టన్ల ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 154,63,00,000. కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది 25,982 మెట్రిక్ టన్లు అయితే ఈరోజుకి మేము చెల్లించాల్సింది 9,49,00,000. బాపట్ల జిల్లాలో 4,981 మెట్రిక్ టన్లు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది 10,54,00,000. అంటే సుమారు 132,853 రైతులకి 1,674,00,000 బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1,000 కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష. దాని వివరాలు కూడా ఇస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 27,626 రైతులకు 523,00,000 రూపాయలు చెల్లించాం. తూర్పుగోదావరి జిల్లాలో 619 రైతులకు 177,32,00,000 చెల్లించాం అధ్యక్ష. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 602,15 రైతులకు 153,66,00,000 రూపాయలు మేము చెల్లించాం. కోనసీమలో 709,52 రైతులకు గాను 118,15,00,000 రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష. కాకినాడ జిల్లాలో 1,507 రైతులకు 27,16,00,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష.
బాపట్ల జిల్లాలో 48 రైతులకు 42 లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష. సుమారు 50 వేల మంది రైతులకు 1000 కోట్ల రూపాయలు నెల రోజుల లోపే, మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీళ్ళకి అందించడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు బండారు సత్యనారాయణ గారు. అధ్యక్ష, మరి మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో రైతాంగ సమస్యలు, ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బులు బకాయిల విషయంలో అవునండి అని సమాధానం ఇచ్చారు. చాలా సంతోషం అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దగా చేసే రైతుల్ని నిండా ముంచేసి వెళ్ళిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే 1000 కోట్లు సమీకరించి రైతులకు అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. మరి ఈ విధంగా ఈనాడు రైతులు ఇంకా 674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఒక కోనసీమ అంబేద్కర్ జిల్లాలోనే ఇంకా 154 కోట్లు రైతాంగానికి చెల్లించాల్సి ఉంది అధ్యక్ష. మరి రైతులు ఖరీఫ్ పంటకు పెట్టుబడులు పెట్టడానికి ధాన్యం సొమ్ములు రాక ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈ వారం రోజులుగా భారీ వర్షాల వల్ల కూడా ఊడ్చిన చేలు కూడా ముంపుకు గురవటం, ఆకుమళ్ళు కూడా దెబ్బతింటాం, మళ్ళీ ఇంకొకసారి పంట వేసుకోవాల్సిన పరిస్థితి రావటం, ఇప్పుడు డబ్బుల అవసరం చాలా రైతాంగానికి ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఉన్నాను, మరి త్వరితగతిన ధాన్యం డబ్బులు ఎంత వీలైతే అంత తొందరలో ఎంత కాలంలో అందించగలుగుతారనే విషయాన్ని ఒక తెలియజేయవలసిగా కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా రైతాంగ సమస్యలు చూసుకుంటే ధాన్యం సేకరణ కొనుగోలు విధానంలో అనేక ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం అవగాహన లేని విధానాలతోటి ఇష్టానుసారంగా ధాన్యం కొనుగోలులో విధానాలు తీసుకురావడం వల్ల ఆనాడు మధ్యవర్తులు పెరిగిపోవడం, రైతులు అనేక ఇబ్బందులు పాలవటం, దళారీ వ్యవస్థ కూడా రూపుమాపుగా పెంచి పోషించింది గత ప్రభుత్వం అధ్యక్ష. మరి ఆనాడు ఈ క్రాపు వేలుముద్రల ద్వారా రైతుల వివరాలు జీపీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు రైస్ మిల్లుకు చేరవేయటం, అలాంటి విధానాల వల్ల అనేక ఇబ్బందులు సమస్యలు రైతులు ఎదుర్కొన్నారు. ఆ విషయాల మీద ఏదైనా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయా, వాటి మీద ఏదైనా ఆలోచన చేస్తున్నా ఉన్నారా మార్పు తీసుకురావడానికి, రైతుల ఇబ్బందులు తొలగించడానికి ఒక విషయాన్ని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ర్యాండమ్ విధానం ద్వారా ధాన్యం సేకరణ విధానంలో రైతులకు సమస్యలు పెరిగాయి అధ్యక్ష. అని గోని సంచులు కూడా అందేవలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష. అదేవిధంగా పండించిన ధాన్యం వెహికల్కి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత ఆ ధాన్యం ఏ రైస్ మిల్కి వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆనాడు మనం చూడటం జరిగింది అధ్యక్ష. ఆ ర్యాండమ్ విధానం వల్ల అనేక ఇబ్బందులు, రైతులకి ధాన్యం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఈ విధమైన సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పాలయ్యారు. వీటి మీద కూడా ప్రభుత్వం ఈ ర్యాండమ్ విధానంలో మార్పులు తీసుకొచ్చి అయితే రైతాంగాన్ని పండించిన పంటను ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 5-6 మండలాల పరిధిలో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైస్ మిల్లులకి ఆ పంటను అందించే విధంగా చర్యలు తీసుకుంటే రైతాంగానికి వెసులుబాటు ఉంటుంది, ఆ ప్రాంతంలో కూడా సులువుగా ధాన్యం సేకరణ చేయడానికి కానీ ఇబ్బందులు తలెత్తుందని రైతులు కానీ తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను. జోగేశ్వరి గారు, ధన్యవాదాలు అధ్యక్ష. పదహారవ అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి అవకాశించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఈ సమావేశం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తమరికి, ముఖ్యంగా 4 పర్యాయాలు వరుసగా నా మీద అభిమానం చూపించి ఈ అసెంబ్లీ పంపుతున్నటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజున రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎండనక వాననక రాత్రి పగలు అనేక కష్టపడుతూ ఉంటే మరి అమ్ముకున్న ధాన్యానికి గత ప్రభుత్వం ఆ పేమెంట్ చేయకుండా సుమారు 6 నెలల పాటు కూడా పెండింగ్ పెట్టిన సందర్భాలు అనేక మనం చూసాం అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం రాగానే, ఈ ప్రభుత్వం రాగానే వెంటనే 1000 కోట్లు ఇచ్చినందుకు మరి మన ఈ యొక్క ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా ఈవేళ మనం పంట పండించాలంటే
నీరు కావాలి. ఎండ కాస్తే నీరు రాదు, వాన వస్తే మురికి నీరు బయటకు వెళ్ళదు. అంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఇరిగేషన్ వ్యవస్థను కానీ గత ప్రభుత్వం పూర్తిగా పాడు చేసింది. మరి అంతకుముందు అయితే 1997 సంవత్సరంలో నీటి సంఘాలను ఏర్పరిచి ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకే పూర్తి వేతనం అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క నీటి సంఘాల ద్వారా తిరిగి ఆ యొక్క నీటి సంఘాలని తిరిగి పునరుద్ధరించి మరి రైతులు ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల రైతులు శుభ్రంగా మరి పాడైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా ఇప్పిస్తూ ఈ పేమెంట్ కూడా వెంటనే ఇప్పించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్షుడు. బోడే ప్రసాద్ గారు, ధన్యవాదాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని సమస్యలు గౌరవ సభ్యులు తెలియజేశారు. ఏదైతే పంట నీరు ఇచ్చే కాలువలు బాగు చేయకపోవటం, అధిక వర్షాలు పడినప్పుడు నీరు వెళ్ళకపోవటం, కాలువల నీరు కావలసినప్పుడు ఆ నీరు పంట చేలకు చేరకపోవటం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి వలన ఏమి ఉపయోగం కూడా లేకుండా కేవలం ప్రచార ఆర్భాటాల కోసం మున్సిపల్ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు, రైతులు లేని చోట కూడా రైతు భరోసా కేంద్రాలు కట్టి డబ్బులు దుర్వినియోగం చేశారు. రైతులకి సకాలంలో డబ్బులు చెల్లించినట్లయితే రైతులు ఆనందంగా ఉండేవాళ్ళు. రైతులు ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తే, రైతు భరోసా కేంద్రాల్లో తేమ శాతం 1 చూపిస్తే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్తే అధిక శాతం తేమ చూపించడం, ఏ రైస్ మిల్లర్కి ఎలా చేశారనేది కూడా వివరాలు లేకపోవడంతో ఆ రైస్ మిల్లర్కి ఈ ట్రక్స్ ద్వారా ధాన్యం తీసుకెళ్ళినప్పుడు రైస్ మిల్లర్ ధాన్యం తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ధాన్యం తెగ నమ్ముకొని వచ్చే పరిస్థితి. మద్దతు ధర 1 రైస్ మిల్లరు ఆ డబ్బులు కాదు మద్దతు ధర ఇవ్వము, ఇంకొక 200 తేమ శాతం ఎక్కువ ఉంది అని అంటే ఆ డబ్బులు రైస్ మిల్లర్కి రైతు చెల్లించి ఆ ధాన్యం అక్కడ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా మరి సుమారుగా 1600 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. మళ్ళీ పంటకి పెట్టుబడి పెట్టాలి అంటే ఈ పంట డబ్బులు వస్తేనే రైతు పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి లేదు. బ్యాంకర్స్ కూడా ఈరోజు ధాన్యం ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి క్రాప్ లోన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. గ్యారంటీ పెడితేనే బ్యాంక్ లోన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.